అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండలం మానేపల్లి గ్రామానికి చెందిన లంక భూములను మట్టి భూబకాసురుడు మట్టిని కొల్లగడుతున్నారు. అధికారుల అండదండలతో రాయితీ లంక భూములను మట్టిని తీసుకుని అందుకు అనుమతులు పొంది ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన పట్టాల సొసైటీ లంక భూముల్లో 15 అడుగుల భూమి లోతును తవ్వి యంత్రాలతో మట్టిని టిప్పర్లు లారీలతో తరలించుకుపోతున్నారు. సుదర్శన ఇన్ఫోట్రక్ హైవే రోడ్ కాంట్రాక్ట్ సంస్థతో అనుమతులు పొంది భూపకాసురులు మట్టిని ఇటుక బట్టీలకు ప్రైవేట్ లేఅవుట్లకు తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. బాబూజీ సొసైటీ అధ్యక్షుడు అండదండలతో లంక మట్టిని తరలిస్తున్నారని సొసైటీ సభ్యుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న హయాంలో బాబూజీ సొసైటీ సభ్యులకు 116 మందికి పట్టాలు ఇచ్చారని, ఒక్కొక్కరికి 50 సెంట్లు చొప్పున లీజు పట్టాలు ఇచ్చారని, ఇప్పుడు ఈ లంక భూమిలో మట్టిని 15 అడుగులు తవ్వుకొని వెళ్లిపోవటం వల్ల వ్యవసాయానికి పనికి రాకుండా సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇందువల్ల జీవన ఉపాధి కోల్పోవడమే కాకుండా పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుంది. భవిష్యత్తులో అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని బాబూజీ సొసైటీకి చెందిన సభ్యులు డి దుర్గా మానుకొండ ఏడుకొండలు చెందిన సొసైటీ లంక భూములు మట్టి భూబకాసురుల్లో 15 అడుగుల లోతుతో యంత్రాలతో మట్టిని తవ్వి తరలించుకుపోతుంటే అడ్డుకున్నామన్నారు. దీనిపై సొసైటీ భూముల్లో మట్టిని యంత్రాలతో ఇష్టానుసారంగా తవ్వటానికి ఇచ్చిన అనుమతులను పత్రాలను స్థానిక తహసీల్దార్కి చేరవేస్తున్నామని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు భూబకాసురులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఓకే, నా పేరు శివప్రసాద్ అండి. నేను సామాజిక ప్రతినిధిగా పనిచేస్తాను. ఇక్కడ బాబూజీ సొసైటీలో ఈ గన్నవరం మండలం కోనసీమ అంబేద్కర్ జిల్లా బాబూజీ సొసైటీలో ఇందిరాగాంధీ టైంలో పేదవాడికి సంబంధించి 50 సెంట్లు భూమి ఇవ్వడం జరిగింది. అందులో మాకు కూడా 50 సెంట్లు భూమి ఇవ్వడం జరిగింది. దాన్ని మా చెల్లాయికి పశు కుంకుమ మాన్యంగా ఇచ్చాము. మాకు తెలియకుండా ఆ సొసైటీ భూములు ఉన్నటువంటి భూముల్ని వాళ్ళు తవ్వుకోవటం జరుగుతుంది. మేము అడుగుతుంటే పర్మిషన్స్ ఉన్నాయంటున్నారు, అవి చూపించమంటే చూపించట్లేదు. పైగా ఈ భూములకు సంబంధించి ఎవరో ఆధిపత్యంలో సొసైటీ ప్రెసిడెంట్ ఇచ్చారని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి ఎంతవరకు కరెక్ట్ ఆయన రైట్స్ ఉన్నాయేమో మాకైతే తెలియట్లేదు. భవిష్యత్తులో కూడా అసలు ఈ ఊర్లో అన్నీ కొట్టుకుపోయే అవకాశం ఉంది. ఇలా లంకలు ఖాళీ చేస్తే కనుక ఈ నష్టపోతున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఓ చోట చేర్చాలంటే బతుకుదీరుల కోసం ఎక్కడెక్కడో ఉంటున్నారో కూలీనాలు చేసుకునే వాళ్ళు వీళ్ళందరినీ చోట కూడగట్టి మనం ప్రభుత్వం మీద మనం చేయడానికి కూడా అవకాశం లేని దాన్ని అసరాగా తీసుకుని అంబేద్కర్ కోనసీమ పి గన్నవరం మండలం మానేపల్లి శివారు పల్లిపల్లిని చేర్చున్నటువంటి సొసైటీ భూమిని 1977 పేదలకు పట్టాలుగా 50 సెంట్లు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి దాని మీద సాగు చేసుకుని మా కుటుంబీకుల వాళ్ళు జీవించడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం వారు మాకు ఆర్డర్స్ ఇచ్చారు, గవర్నమెంట్ ఇచ్చింది, ఎంఆర్ఓ ఇచ్చారని చెప్పేసి ఏవేవో కాగితాలు చూపిస్తూ పట్టాలు ఉన్న భూముల్లో ఆ పట్టాదారుని యొక్క అనుమతి లేకుండా 12 నుంచి 14 అడుగుల లోతు భూమి తవ్వేయడం జరుగుతుంది. దీనివల్ల పూర్తిగా అన్యాయకరంతం అయిపోతుంది లంకలన్నీ కూడా. కాబట్టి ప్రభుత్వం వారు దీని మీద తగు చర్యలు తీసుకుని ఈ భూమి మీద ఉన్నటువంటి మట్టిని అక్రమంగా తరలిస్తున్నటువంటి వారిపై తగు చర్యలు తీసుకోవాల్సిన కోరిక ఆశిస్తున్నాను. బీహారం వచ్చిన కాంట్రాక్ట్ జిల్లా మానేపల్లి గ్రామం హెల్లిపోలం. ఇక్కడ 50 సెంట్లు ఉందండి. దీనిలో మాకు తెలియకుండా మా దూరం చెప్పకుండా భూమిలో మట్టి అంతా తీసేసుకుని మా దూరం చెప్పకుండా అలా ఒక కలిసిపోయి చేస్తున్నారండి. కనీసం మా మాట కూడా చెప్పలేదు. మా తోటి కలిసిపోయి చేస్తారు, ఫోన్ కూడా చేయలేదండి. దాన్ని బట్టి మీరు ఏది న్యాయం చేస్తారండి. శ్రీనివాసన్ ప్రెసిడెంట్, మా ప్రెసిడెంట్ ఫోన్ చేస్తే ఫోన్ ఇచ్చారు చేసి కూర్చున్నారని ఏ సమాధానం చెప్పలేదండి. మాకు మీరు ఏదైనా ఆయన చేయండి సార్. మా సొసైటీ 116 మంది ఉంటారండి. మాకేం చెప్పకుండా మా సొసైటీ ప్రెసిడెంట్ అమ్మిస్తున్నారని అది మాకేం చెప్పకుండా భూములు అమ్మేదా మీకేం తెలియజేయలేదు. తెలియజేయలేదు.